ఈ కంటైనర్లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటకు పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో AP-16Z-0363 వాహనం విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, APSRTC కార్యాలయాలను ఉండేటటువంటి NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది AP-16Z-0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండు NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్, అంటే క్యాష్ క్లర్క్ డీసీ అంటారు, డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్టాండ్కి వెళ్ళండి, NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి. AP-16Z-0363 ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్కు వచ్చిందా లేదా సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలి. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రక్లోంచి అట్టపెట్టెలు దిగాయా లేదా? నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి. ఇప్పుడు ఈ నిమిషాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్, ఈయన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు, క్యాష్ క్లర్క్ డీసీ, డిపో క్లర్క్ ఎర్నింగ్ ఛాంబర్లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరి ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు అట్టపెట్టెలు అక్కడికి దిగాయి. అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ సిబిఐకి అప్పగిస్తారా? ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా మీ టీమ్స్ని పంపించండి, APSRTC విజయవాడ హెడ్ క్వార్టర్స్కి పంపించండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తీయండి, తీసి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ వ్యవహారాన్ని అంతా కూడా అప్పచెప్పండి. అసలు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి నోట్ల కట్టలు రావటం ఏంటండి? కంటైనర్లు